హాయ్ అండి, భూమిలో అదివి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. పూజ గదిలో ఉన్న టాంజోర్ పెయింట్స్ అన్నిటిని మీరు చూపించమని అడిగారు కదండి, అందుకని చెప్పి అలంకరణ లేకుండా క్లియర్గా మీ అందరికీ చూపించాలి అని చెప్పి న్యాచురల్గా వీడియో తీయటం జరిగిందండి. ఎందుకంటే బాగా పూలమాలలు పువ్వులు పెట్టేస్తే స్పష్టంగా కనపడవు కదా మీకు దేవుడు టాంజోర్ పెయింట్స్ అన్నీ కూడా, అందుకని చెప్పి ఇట్లా క్లియర్గా చూపించాలి అని చెప్పి ఇట్లా అలంకరణ లేకుండా చూపించడం జరిగిందండి. అయితే నేను పర్వదినాల్లో మాత్రం, అంటే మన పండగలన్నిటికీ మాత్రం ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క విధంగా నా పూజ గదిలో ఉన్న దేవుళ్ళందరినీ కూడా అలంకరించుకొని ఆరాధన చేస్తూ ఉంటానండి. అమ్మకి నేను అమ్మ పుట్టినరోజున, అమ్మ వర్ధంతి రోజున అమ్మని బాగా అలంకరించి అమ్మకు ఇష్టమైన పదార్థాలు నైవేద్యంగా సమర్పించి అమ్మ ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటానండి. ఈరోజు నేను మీ అందరికీ కూడా మా ఇంట్లో ఉన్న, మా పూజ గదిలో ఉన్న తంజావూరు పెయింట్స్ అన్నీ కూడా చూపించబోతున్నానండి. మీరందరూ అడిగారు కదా, మొన్న కామెంట్స్లో పెట్టారు కదా, కొంతమంది అందరూ కాదు, మీ తంజావూరు పెయింట్స్ చూపించండి, మీ పూజ గదిలో ఉన్న తంజావూరు పెయింట్స్ అన్నీ మాకు చూపించండి, చాలా బాగున్నాయి అని పెట్టారు కదా. సో మీరు అడిగారు కాబట్టి మీ అందరికీ కూడా నేను చూపించాలనుకుంటున్నానండి. రండి చూసేద్దాం. ఈరోజు నేను వేసుకున్న చీర, నా నగలు గురించి మాట్లాడుకుందామండి. ఈ చీర నేను మధ్యప్రదేశ్లోని భోపాల్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్న చందేరీ శారీ. ఇది ఒక 7-8 ఇయర్స్ అవుతుంది శారీ నేను తెచ్చుకుని, చాలాసార్లు ఒక 4-5 సార్లు కట్టుకున్నాను కూడా నేను. అట్లాగే ఈ శారీ మీద బ్లౌజ్ అండి, శారీలో వచ్చిన క్లాతే నేను కుట్టించుకున్న, విత్ బ్లౌజే చేయించుకున్నాను. ఇప్పుడు నేను నగల గురించి చెప్పబోతున్నానండి, ఎట్లా పేరప్ చేశాను ఏంటి అనేది. ఈ శారీలో గ్రీన్ అండ్ బ్లూ ఉంది కదా, సో అందుకని నేను కూడా కాస్త గ్రీన్ పింక్ అట్లా రెడ్ కూడా ఉంది కాబట్టి మల్టీ కలర్ ముత్యాలున్న మల్టీ కలర్తో ఉన్న ఒక ఇట్లా ఒక సెట్ పెట్టుకున్నాను. ఆ సెట్కి మ్యాచింగ్ ఈరోజు నేను తంజావూరు పెయింట్ చూపిస్తున్నాను కదండి. తంజావూరు పెయింట్ అంటేనే బంగారం వజ్ర వైడూర్యాలు మణి మాణిక్యాలతో ఉంటాయి కదా, అందుకని నేను కూడా ఇలా రత్నాలు మణి మాణిక్యాలతో ఉన్న నగలు పెట్టుకోవాలి అని చెప్పి ఈ సెట్ వేసుకున్నానండి. కంప్లీట్ సెట్ అన్నమాట ఈ బుట్టలు నెక్ పీసు. అట్లాగే చేతికి మ్యాచింగ్ కూడా సేమ్ అట్లానే కెంపులు పచ్చలు కలిగిన ఇట్లా పెట్టుకున్నాను. బ్యాంగిల్ కూడా అదే వేసుకున్నాను. అట్లానే కెంపులు పచ్చలు ఉన్న ఉంగరం కూడా నేను ఈ సెట్కి మ్యాచింగ్గా ఇట్లా పేరప్ చేశాను సెట్ అంతా కూడా ఈరోజు. అట్లాగే తంజావూరు అంటే ఆర్ట్ కదా, నా బ్లౌజ్ కూడా కొద్దిగా ఆర్ట్ ఉన్న బ్లౌజ్ వేసుకున్నానండి, మీకు చూపించబోతున్నాను. తంజావూరు అనే ఆర్ట్ గురించి చెప్తున్నాను కదా, సో నా బ్లౌజ్ కూడా కొద్దిపాటి ఆర్ట్ ఉన్న బ్లౌజ్ వేసుకున్నానండి. క్లాత్తోనే నేను చిన్నగా డిజైన్ చేయించుకున్న బ్లౌజ్ ఇది. ఈ బ్లౌజ్ కూడా దాదాపుగా చీర కొన్నప్పుడే నేను కుట్టించేసుకున్నాను, ఓల్డ్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు నేను మా పూజ గది ముందు నిలబడి ఉన్నానండి. పూజ గది డోర్ ముందు పైన లలితా అమ్మవారు ఉంటారు, తంజావూరు లలితా అమ్మవారు ఉంటారు.
అమ్మవారి కింద జంట పక్షులు ఉంటాయన్నమాట. లలిత అమ్మవారి కింద జంట పక్షులు. ఇప్పుడు మీరు చూసే ఈ పిక్చర్ కింద ధనలక్ష్మీ దేవి ఉంటారండి. రండి నా పూజ గది చూపిస్తాను. మా పూజ గదిలో ఉన్న దేవుళ్ళందర్నీ చూస్తున్నారు కదండి. మీకు ఒక సందేహం రావచ్చు, ఏంటి వెంకటేశ్వర స్వామి చాలా పెద్దగా ఉన్నారు మొత్తం పూజ గదిలో అని. నా ఇలవేల్పు అంటే మా ఇంటి ఇలవేల్పు నా ఆరాధ్య దైవం. నా చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నాకు వెంకటేశ్వర స్వామి నా ఆరాధ్య దైవం అండి. నేను చిన్నపిల్లప్పటి నుంచి కూడా నారాయణ 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 అనుకుంటూ ఉండేదాన్ని. ఇప్పటికీ కూడా రోజంతా ఖాళీ సమయం దొరికినప్పుడల్లా నారాయణ నారాయణ అనుకుంటూ ఉంటాను. నాకు ఇష్టమైన దైవాన్ని పెద్దగా చేయించుకున్నానండి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదండి గోదా అమ్మవారు వెంకటేశ్వర స్వామి వారికి ఒక పక్కన ఉన్న పైన గోదా అమ్మవారిని పెట్టుకున్నాను. కింద కొంచెం కింద పార్వతీ పరమేశ్వరులు, ఆ కింద రాధాకృష్ణులు. రాధాకృష్ణ మనం పూజ గదిలో పెట్టుకున్నాను కదా, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలని గుర్తొచ్చిందండి. ఎవరైనా సరే భార్యాభర్తల్లో అన్యోన్యత లోపించిందనుకోండి, లేదా కొత్తగా పెళ్ళైన వారన్న ఘర్షణలు పడుతున్నారనుకోండి, రోజు మనం పూజ గదిలోకి స్నానం చేసి పూజ గదిలోకి రాగానే గణపతిని తలుచుకొని ఓం శ్రీ రాధాకృష్ణాయ నమః అని 6 సార్లు చెప్పుకుంటే కొంతకాలం అయిన తరువాత, ఒక 2 నెలలు లేక ఒక 40 రోజుల నుంచి కొంతకాలం అయిన తరువాత, ఒక 40 రోజుల నుంచే మనకి ఎఫెక్ట్ తెలుస్తుంది అన్నమాట. ఖచ్చితంగా కూడా ఆ భార్యాభర్తలు ఆ భగవంతుడు ఏం మాయ చేస్తాడో తెలియదు, కానీ ఆ రాధాకృష్ణుల అంత అనురాగం ఈ భార్యాభర్తల మధ్య కూడా మొదలవుతుందండి. తరువాత మీరు వినాయకుడిని చూస్తున్నారు. వెంకటేశ్వర స్వామికి ఒక పక్కన వినాయకుడు, సిద్ధి వినాయకుడు. ఆ తర్వాత ధనలక్ష్మీదేవి అండి. ధనలక్ష్మీదేవిని మీరు చూస్తున్నారు ఇప్పుడు. తరువాత నేను నెలకొక్కసారి, ప్రతి నెల కూడా నెలకొక్కసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటానండి. ఒక 25 ఏళ్ళుగా నేను ఇలా చేసుకుంటున్నాను. సత్యనారాయణ స్వామిని కూడా అందుకే నేను నా పూజ గదిలో అమర్చుకున్నాను. వెంకటేశ్వర స్వామికి కుడివైపున ఉన్న గోడకి నేను లలితామ్మవారిని పెట్టుకున్నానండి. చేతిలో చెరుకు గడతో, ఆయుధాలతో, కదంబ పుష్పంతో, నవరత్నాలు వజ్ర వైడూర్యాలతో ఎంతో వైభవపేతంగా అలంకరణతో కొలువుదీరి ఉన్న లలితామ్మవారు. ఇప్పుడు మీరు చూసేది రామ పరివారము. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత ఆంజనేయ స్వామి సహిత సీతారాముల పరివారం. ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామికి ఇంకొక వైపు ఉన్న అమ్మవారు గాయత్రీదేవిని చూస్తున్నారండి. పద్మములో, చక్కటి పద్మములో అమ్మవారు కొలువు తీరి ఉన్నారు కదా. చేతుల నిండా కూడా ఆయుధాలతో, హస్తాలన్నీ కూడా అమ్మవారి హస్తాల్లో, ప్రతి హస్తంలోనే కూడా శంఖు చక్రాలు అన్నీ కూడా చూడండి. అమ్మవారి ఆయుధాలన్నీ కూడా గద, అన్నీ కూడా అమ్మవారి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. హంస అమ్మవారి పాదాల దగ్గర హంస ఎంతో అందంగా చెరువులో తామర మొగ్గలు, విచ్చుకున్న తామర పువ్వులు, కలువ పువ్వులలో అమ్మవారు ఒక అందమైన పద్మములో కొలువుదీరి ఉన్నారు. ఎంతో అద్భుతంగా ఆసీనురాలైన గాయత్రి అమ్మవారు.
ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి. నేను ఈ అమ్మవారికి ఆరాధ్య భక్తురాలనండి. నాకు ఈ అమ్మవారి మీద ఎంతో నమ్మకం. నేను మా అమ్మను కూడా ఈ అమ్మవారిలోనే చూసుకుంటాను. నాకు మా అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా నేను ఈ అమ్మవారి గుడికి వెళ్ళి జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడి లోపలికి వెళ్ళి అమ్మని చూస్తూ మా అమ్మను చూసిన అనుభూతిని పొందుతానండి. అట్లాగే మా అమ్మగారు స్వర్గస్థులైన తర్వాత అమ్మ మెడలో ఉన్న మంగళసూత్రం, గొలుసు, సూత్రాలు, బంగారు గాజులు, అమ్మ చెవులకు పెట్టుకునే బంగారు పోగులు, ఉంగరం, అమ్మ కాళ్ళకు పెట్టుకునే మెట్టెలు అన్నీ కూడా నేను జూబ్లీ హిల్స్ అమ్మవారికి కానుకగా సమర్పించుకొని, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, పెద్దమ్మ తల్లిలోనే ఉన్నావు, నేను నాకు నువ్వు నిన్ను చూడాలి అనిపించినప్పుడల్లా కూడా నేను పెద్దమ్మ తల్లి దగ్గరికి వస్తాను అన్నానండి. నాకు పెద్దమ్మ తల్లిని చూసిన ప్రతిసారి నాకు మా అమ్మ కనిపిస్తారండి అమ్మవారిలో. నెమలి పించాలు పూజ గదిలో ఖచ్చితంగా ఉంటాయండి నా పూజ గదిలో. ఎందుకు అంటే బల్లులు అస్సలు రావు. నెమలిక ఎక్కడైతే ఉందో అక్కడికి బల్లి అనేది రాదు. ఇంతవరకు అసలు మా పూజ గదిలో నేను బల్లి చూడలేదండి. బల్లిని అసలు ఎప్పటికీ చూడలేదు నేను, మా పూజ గదిలో మాత్రం చూడలేదు నెమలికలు. అట్లాగే ఎంతో మనకి కృష్ణ భగవానుడు గుర్తొస్తాడు కదా, పవిత్రమైన భావం, భక్తిభావం కూడా కలుగుతుంది. ఆకర్షణ, ఆ నెమలికల్లో ఉన్న రంగుల ఆకర్షణకి మనకి మనసు కూడా చాలా పరవశంతో, చాలా పవిత్రమైన భావన కలుగుతుంది కదా. ఇప్పుడు మీరు అద్దంలో వెంకటేశ్వర స్వామిని చూస్తున్నారు కదండి పూజ గదిలో. మా పూజ గదిలో నేను డోర్కి అద్దం పెట్టుకున్నాను. ఎందుకు అంటే మీరు దేవాలయాల్లో చూడండి, భగవంతుణ్ణి అద్దం, పూజ అంతా అయిన తర్వాత అద్దం చూపిస్తాం. ఎందుకు, దేవుడి ప్రతిబింబాన్ని అద్దంలో చూపిస్తాం, ఎక్కువగా అమ్మవారికి చూపిస్తాం అలా మనం. నా ఉద్దేశం ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుండెల్లో వక్షస్థలంలో, అంటే గుండెల్లో అంటే వక్షస్థలంలో అమ్మవారు కొలువుదీరు ఉంటారు కదా మహాలక్ష్మీదేవి, ఆవిడనంట మనం అద్దంలో చూపిస్తే ఆవిడ కదలకుండా ఎప్పటికీ అలానే కూర్చొని ఉంటారంట మన ఇంట్లో. లక్ష్మీదేవిని అంటే మహాలక్ష్మీదేవిని ప్రతి ఒక్కరూ కూడా వారింటి నుంచి కదలకూడదు అనుకుంటారు కదండి. నేను కూడా అలా అనుకుంటూ ఉంటానన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న వినాయకుడు పంచముఖ వినాయకుడు అండి. ఈ పంచముఖ వినాయకుడిని మీరు గమనించినట్లయితే కనుక ఆయన చేతిలో గద, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలోనేమో శంఖు, ఒక చేతిలో చక్రం, అట్లాగే ఇంకా రకరకాల ఆయుధాలతో, ఆభరణాలతో ఆయన ఎంతో వైభవంగా ఉన్నారు కదా. పైన చూసారా గోపురం, చక్కటి గోపురం, రత్నాలు, మణులు, కెంపులు, పచ్చలతో కూడిన ఒక వైభవంగా కనపడే గోపురం. అట్లాగే ఒక కర్టెన్స్ లాంటివి అనమాట, పట్టు కర్టెన్స్ లాగా ఆర్చిలు ఆర్చిలుగా ఉన్నాయి చూడండి. సెంటర్లోనేమో గ్రీన్ కలరు, దానికి ఒక లైట్ ఆరెంజ్ బార్డర్ కర్టెన్స్ లాగా, అటు ఇటు రెండు వైపులా చిన్న చిన్న గోపురాల్లా ఉన్నాయి కదా, ఒక ఆరెంజ్ రస్ట్ కలర్ ఇటుక రంగు కర్టెన్స్ లాగా, వాటికి మళ్ళీ చక్కటి లైట్ కలర్ అంచులు, ఆ అంచుల్లో నుంచి కిందకి జాలు వారుతున్న ముత్యాలు, ముత్యాలు వాటి కింద మళ్ళీ ఒక బంగారపు అంచుల్లాంటి ఆభరణాలు. ఇంకా మీరు వినాయకుడి దగ్గర ఆయన కూర్చున్నారు కదా సింహాసనం మీద, అప్పుడు చూడండి హంసలు, ఆ సింహాసనానికి అటు ఇటు కూడా హంసలు కొలువుదీరున్నాయి. ఆయన పాదాలకి ఆభరణాలు చూసారా, ఆయన మెడలో ఎన్నో రత్నాల వజ్ర వైడూర్య ఆభరణాలు, చిట్టి మూషికం, ఆయన కింద లడ్డూ తింటున్న చిట్టి మూషికం, అలాగే ఆ భగవంతుడికి ఇష్టమైన ఫలాలు నైవేద్యంగా ఒక బంగారపు పాత్రలో లడ్డూలు పెట్టినట్లుగా, కింద చూడండి చక్కగా మనం కంచి పట్టు అది ఇది అని చెప్పుకుంటాం కదా తివాచి అనమాట, ఇదైతే ఆయన పాదాల కింద ఉన్న తివాచి మీద బంగారు వర్ణంతో చక్కటి డిజైను. ఆయన ముఖంలో కళ చూసారా, అట్లాగే ఆయన కిరీటాలు, ఆయన పంచశిరస్సుతో ఉన్నారు కదా, ఆయన ఐదు తలలు అంటే పంచముఖ వినాయకుడు అంటే ఐదు తలలు ఉంటాయి కదా, రత్నాలు పొదిగి ఉన్న కిరీటం, ఇంత వైభవంగా
ఎంత అద్భుతంగా ఆకర్షణీయంగా చేయబడిన ఈ తంజావూర్ పెయింట్ నేను చెన్నై నుంచి తెప్పించుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పంచముఖ వినాయకుడు, ఇంకా నెక్స్ట్ నేను చూపించబోయే మీనాక్షి అమ్మవారి డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ చేయించాను ఏంటి అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కనుక నచ్చిందనుకోండి, నేను చేయించుకున్న వారి దగ్గరే మీరు కూడా చేయించుకోవచ్చు. ఈ లింక్ వారికి పంపించారంటే వారు మీకు కూడా చేసి పెడతారు. నేను ఎక్కడ చేయించుకున్నాను ఏంటి వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ మీనాక్షి అమ్మవారిని మీరు గమనించినట్లయితే ముందు మనకి ఆవిడ భుజం మీద రామచిలుక కనిపిస్తుంది కదండి, ఇంకా అమ్మవారి కిరీటం, అమ్మవారి నగలు, ఆవిడ నడుముకు పెట్టుకున్న వడ్డాణం, ఆవిడ మకర తోరణం చూసారా, అమ్మ పైన ఉన్న మకర తోరణం, అమ్మవారి పైన ఆ శిల్ప కళ నైపుణ్యం చూసారా, ఆ చెక్కుడు చూసారా ఎంత అందంగా ఉందో, ఒక పెద్ద పెద్ద స్తంభాల వంటివి, సింహాలు వాటిపైన రెండు వైపులా సింహాలు ఎంతో గంభీరంగా వైభవంగా చాలా ఘనంగా కనిపిస్తుంది మనకి చూడగానే. అట్లాగే అటు ఇటు ఉన్న ఆ స్తంభాలని సింహాలు నిలబడి మోస్తున్నట్లుగా చూడండి, కింద కూడా అమ్మవారి పాదాలకు అటు ఇటు కూడా నిలబడిన సింహాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. అమ్మవారి ఫేస్ చూసారా, ఆవిడ ముఖం చూసారా ఎంత కళగా ప్రసన్నంగా ఉందో, చక్కటి చిరునవ్వుతో అద్భుతంగా విశాలమైన కళ్ళతో అమ్మవారు నుదుట శివనామం ధరించి ఆ మీనాక్షి అమ్మవారు ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే అమ్మవారి పాదాల కింద తివాచి ఉంది చూడండి. ఆ తివాచి మీద దీపాలు చూడండి, ప్రత్యక్షంగా వెలుగుతున్నట్టున్న కళా నైపుణ్యం చూడండి. అలాగే ధూపం, సాంబ్రాణి పొగ, అలా వస్తూ వస్తూ ఉన్న సాంబ్రాణి పొగలాగా రెండు వైపులా ఒక పాత్రలో అమ్మవారికి మాల, ఒక పాత్రలో బంగారు శంఖు, పక్కన మళ్ళీ దీపం, బంగారు గంట, ఒక బంగారు పాత్రలో పళ్ళు ఫలాలు. చూసారా ఆ కళా నైపుణ్యం, ఆ రత్నాలు, ఆ వజ్ర వైడూర్యాలు, ఆ మణి మాణిక్యాలు, ఇదంతా కూడా పెద్ద చరిత్ర కలిగిన తంజావూర్, ఒక పెద్ద చరిత్ర కలిగిన అద్భుతమైన కళా నైపుణ్యం అండి ఇదంతా కూడా. ఈ కళను గురించి నేను ఇప్పుడు కొంతవరకు నాకు తెలిసినంతవరకు నాలెడ్జ్ నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్నానండి. ఈ పెయింటింగు తంజావూరులో మొదలైందండి. తంజావూర్ అంటే తమిళనాడుకు చెందిన ఊరు. ఈ తంజావూర్ పెయింటింగ్ చెయ్యాలి అంటే క్యాన్వాస్, కలప, పెయింటు ఖచ్చితంగా వాడతారండి. ఇప్పుడు జనరల్గా మనం అందరం కూడా తంజావూర్ పెయింట్ అనగానే చాలా కాస్టు, టూ ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైంది అంటారు కదా. ఎందుకు అంటే అసలు తంజావూర్ పెయింట్ అంటేనే ప్రధానంగా బంగారపు రేకుతో తయారు చేస్తారండి. ఈ తంజావూర్ పెయింటింగ్లో మనం సుసంపన్నమైన స్పష్టమైన రంగుల్ని దర్శిస్తాం. చాలా అరుదుగా విలువైన రత్నాలపై పొదిగిన మెరిసే బంగారు రేకులు కలిగి ఉంటాయి తంజావూర్ పెయింట్స్. ఈ తంజావూర్ చిత్రాల్లో డెక్కని, విజయనగరం, మరాఠీ మరియు యూరోపియన్స్ కంపెనీ శైలుల పెయింటింగ్స్ ప్రభావాన్ని చూపిస్తాయండి. మన భారతీయ చిత్రలేఖన చరిత్రలోనే తంజావూరికి ఒక ప్రత్యేక స్థానం ఉందండి. ఇప్పుడు మీరు ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి తంజావూర్ చిత్రాలను కూడా చూడొచ్చండి. ఇప్పటి వరకు మీరు 6 అడుగులు పడువున్న పంచముఖ వినాయకుడు, ఇంకా మీనాక్షి అమ్మవార్లను చూశారు కదండి. ఒక్కొక్క చిత్రం కూడా అవి 6 అడుగుల హైట్ ఉన్నాయన్నమాట, 4 అడుగులు వెడల్పు ఉన్నాయి. ఇవన్నీ కూడా లక్షల్లోనే ఉంటాయండి. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి చిత్రాలు మాత్రం వేలల్లో ఉంటాయి. ఈ సైజుకి మనం లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇందులో కూడా మనం ప్యూరిటీ చెక్ చేసుకోవాలండి. తగడు అనే రేకు కూడా పెట్టేసే అవకాశం ఉంది. అందరూ కూడా బంగారం పెడతారని లేదు, బంగారం అని మనతో చెప్తారు. మనం అందుకని మనకు బాగా తెలిసిన వారి దగ్గర
పరిచయం ఉన్న వారి దగ్గర మాత్రమే, నమ్మకం కలిగిన వారి దగ్గర మాత్రమే చేయించుకోవాలి. అందరూ బంగారం పెట్టరు, తగడు అని అంటారు. అట్లాంటి మెటీరియల్ కూడా పెట్టేస్తారు కొంతమంది. ఇప్పుడు మీరు చూస్తున్న చిన్న చిన్ని ఉన్నాయి కదండి తంజావూర్ పెయింట్స్, ఈ చిన్న చిన్నవన్నీ కూడా 4000 దగ్గర నుంచి 10000 వరకు ఉంటాయి. ఒకటి 4000 ఉంటుంది, ఒకటి 6000 ఉంటుంది. సైజ్ కొంచెం 1 ఇంచ్ పెరిగినా కూడా వేలల్లో పెరిగిపోతుందన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్న చిన్న చిన్నవన్నీ కూడా 10000 లోపల వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాధాకృష్ణలు మా బెడ్రూమ్ లో వాల్కుంటారండి. అంటే మనం కళ్ళు తెరవగానే మొట్టమొదటి చూపు ఉదయాన్నే మనం నిద్ర లేగుస్తాం కదా, మన కళ్ళు తెరవగానే మొట్టమొదటి చూపు రాధాకృష్ణుల మీదే పడాలి అంటాయి మన పురాణ ఇతిహాసాలు. పెద్దవారు జ్ఞానులు కూడా మనకి మన భారతీయ సంప్రదాయంలోనే ఈ మాట ప్రత్యేకంగా ఉంది కదా. ఎందుకు అంటే రాధాకృష్ణులు అంటేనే ప్రేమకు చిహ్నం కదా. ఇప్పుడు రాధాకృష్ణ ప్రేమ ఎంత మధురమైందంటేనండి, అది చరిత్రలోనే మనం అంటాం కదా చాలా గొప్ప ప్రేమ అని. స్వలాభ ఆపేక్ష లేకుండా ఒకరినొకరు ఆరాధించుకునేవారే రాధాకృష్ణులు. మనం అసలు ఎవరినైనా సరే కొత్త జంటను దీవించే ముందు కానీ, ఎవరైనా సరే భార్యాభర్తలు బాగా కలిసి ఉండాలి అని మనం మనస్ఫూర్తిగా చెప్పేటప్పుడు కానీ రాధాకృష్ణుల్లాగా ఉండండి అంటాం కదా. అంత మధురమైన ప్రేమ వారిద్దరి మధ్య ఉందని మనం సనాతన ధర్మం కూడా తెలియజేస్తుంది మనకు. అందుకని చెప్పి ఎప్పుడూ కూడా ఎవరైనా సరే నిద్ర లేవగానే కొత్తగా పెళ్ళైన వారి దగ్గర నుంచి నిండు 100 ఏళ్ళ వరకు ఉన్న ప్రతి భార్యాభర్తలు కూడా నిద్ర లేవగానే కన్ను తెరవగానే మొదటి చూపు రాధాకృష్ణుల మీద పడేటట్టుగా మనం మన కన్ను తెరవగానే డైరెక్ట్గా చూపు పడేటట్టుగా మనం ప్లేస్ చేసుకోవాలి రాధాకృష్ణుల పిక్చర్ని, చిత్రపటాన్ని. అటు ఇటు పక్కకు తిరిగి చూసే లోపల మళ్ళీ మనకి ఏదో ఒక వస్తువు ఎవరి ముఖమో కనపడకుండా మనం కన్ను తెరవగానే ఎదురుగా ఉండేటట్టు అమర్చుకోవాలి రాధాకృష్ణుల చిత్రపటాన్ని. నేనైతేనండి నా బెడ్రూమ్లో అట్లానే కనపడేటట్టు పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు చూసే ఫోటో కూడా చిత్రము లేదా ఫోటో కూడా మా బెడ్రూమ్లోదే మీరు చూస్తున్నారు. అట్లాగే నేను ఎవరింట్లో పెళ్ళైనా సరే, ఎవరింట్లో గృహప్రవేశమైనా సరే, ఎవరైనా ప్రత్యేకంగా ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా సరే, వారింటికి నేను ఒక 10000 రూపాయల్లో చేయించుకున్న రాధాకృష్ణ చిత్రపటాన్ని మాత్రమే బహుకరిస్తానండి. ఎందుకంటే అసలు భార్యాభర్తల అన్యోన్యత కంటే కూడా కుటుంబానికి బలం ఏముంటుంది చెప్పండి. దాని తర్వాతే కదా ఏదైనా ఆనందం ఆహ్లాదం, మానసికంగా మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఉన్న ఐశ్వర్యాన్ని కూడా అనుభవించగలుగుతాము. అంటే ముందు కావాల్సింది ఆనందం, అన్యోన్యత. ఒక కుటుంబంలో అన్యోన్యత ఆనందం ఉంటేనే కదా ఆ కుటుంబం తర్వాత అసలు ఏదైనా సరే అనుభవించగలుగుతుంది, వారికున్న ఆస్తులు కానీ ఏదైనా సరే. అందుకని చెప్పి నేనైతే మాత్రం ఎవరింట్లో పెళ్ళైనా సరే, ఒక పెద్ద ఫంక్షన్ అయినా సరే, గృహప్రవేశమైనా సరే, మా ఇంటి నుంచి ఒక తంజావూరు రాధాకృష్ణ చిత్రపటాన్ని తీసుకెళ్ళి వారికి గిఫ్ట్గా ఇస్తానండి. అట్లాగే మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటా వారు రాధాకృష్ణుల్లాగా ఎప్పటికీ అన్యోన్యంగా ఉండాలి, అంత నిజమైన ప్రేమను వారు పొందాలి అని కోరుకుంటూ ఇస్తాను. నేను ఆ రాధాకృష్ణ పటాన్ని ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా నేను వారి అన్యోన్యతను కోరుకుంటూ వారికి ఇస్తానండి. చివరగా మీ అందరికీ ఒక ముఖ్యమైన చూపిస్తా అన్నాను కదండి, మా అమ్మ తంజావూరు పిక్చర్ అండి. అమ్మని కూడా నేను నాకు ఎంతో ఇష్టమైన తంజావూరు పెయింటింగ్లో చేయించి పెట్టుకున్నానండి. అమ్మ స్వర్గస్థులయ్యి దాదాపుగా ఒక 4 ఏళ్ళు కావస్తుందండి. అమ్మని మర్చిపోలేం కదా, ఏ కన్నబిడ్డ కూడా తల్లిని మర్చిపోలేదు, అలాగే కూడా తన తల్లి లేదు అనే ఊహను కూడా భరించలేదు కదా. ఏ బిడ్డైనా ఏ కొడుకైనా ఎవరైనా కడే సారీ ఏ బిడ్డైనా ఏ కొడుకైనా కూడా అమ్మ లేదు అనే ఊహను కూడా భరించలేం కదా. అమ్మని ఇక్కడ పెట్టుకున్నాను నేను. నేను ఇంట్లో తిరుగుతూ ఉంటే అటు ఇటు తిరుగుతుంటే అమ్మ నాకు రోజంతా కనిపిస్తూ ఉంటుందన్నమాట. నేను ఇంట్లో ఉన్నంతసేపు నాకు ప్రతి కదలికలోనూ కూడా అమ్మ కనపడేటట్లు అమ్మ పిక్చర్ నేను ప్లేస్ చేసుకున్నాను. నాకు ఇష్టమైన తంజావూరు పెయింటింగ్లో అమ్మని చేయించుకున్నాను. అమ్మకి నేను నిద్ర లేవగానే రోజు
దేవుడికి దండం పెట్టి అమ్మకి కూడా దండం పెట్టుకుని అందుకే పూజగది ఎదురుగా పెట్టుకున్నానండి. అమ్మని కూడా ముందు దేవుడికి దండం పెట్టుకుని వెంటనే అమ్మకు కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అమ్మతో రెండు మాటలు మాట్లాడుకుని అప్పుడు నేను సంతోషంగా నా రోజును ప్రారంభిస్తానండి. చూశారు కదండి, మీరు అడిగినట్లుగా మీ పూజ గదిలో ఉన్న తంజావూరు పెయింట్స్ అన్నీ కూడా మాకు చూడాలని ఉంది, చూపించండి అని కామెంట్ పెట్టారు కదా, అందుకని చెప్పి వెంటనే వీడియో చేసేసానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ అట్లాగే లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని ఆశిస్తూ మీ ఉష తొందరలోనే మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.